తకలుగును గాక ఏం పేరు నాన్న అమ్మా కృష్ణవేణి ని కూడా మళ్ళాంటినాది కృష్ణవేణి నేను కూడా బాధ గురించి నేను రైట్ చేసిల్లారు దేవుని నా స్తోత్రాలు మీ అందరికి నా వందనాలు ముఖ్యంగా మరి ముందుగా మరి దైవ సేవకులైన ఆత్మీయైన అన్నయ్య గారికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను మరి నేను నీచురాలి ఎందుకు పనికిరానిదాన్ని అయినప్పటికీ నా ప్రభు దేవుడు మరి ఎంతగానో నన్ను బలపరిచి తెరపరిచినందుకు దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను మరి నేను మరి అయితే రాజమండ్రి మన మందిరానికి కూడా మరి నవంబర్ నెలలో వెళ్ళానండి నేను దూరదేశం నుంచి వచ్చి మూడో నెలలో వెళ్ళానండి దూరదేశం నుంచి వచ్చినాకుండా మరి నేను ఎన్నో కష్టాలు పడ్డాను నా తల్లి ముందు పోయిందండి తండ్రిని కూడా నేను వచ్చి పోగొట్టుకున్నాను మరి ఆ దినంలో కూడా మరి నేను రాజమండ్రి చర్చికి వెళ్ళి నేను దేవుని సన్నిధిలో సాక్ష్యం పొందుకున్నానండి నేను బలహీనరాలి అని సాక్ష్యం కూడా చెప్పాను మరి దేవుడు ఎంతగానో నా పట్ల మరి నా బిడ్డల పట్ల నాకు పట్ల నా ప్రభు దేవుడు ఎన్నో మేలు చేశారు అలాగే నా గృహం కూడా అక్కడికి మరి అన్నయ్య గారు కూడా ఎన్నోసార్లు మోకరించి నా బిడ్డల కొరకు నా కొరకు ప్రార్థన చేసి ఇవ్వరు అలాగే నా పెద్ద కుమార్తెకి అయితే మరి నేను బిడ్డల పెద్ద కుమారుడు పుట్టినాకుండి 14 సంవత్సరాలకి కూడా మరి ఆ అమ్మాయి గర్భఫలం లేనప్పుడు అన్నయ్య గారికి నేను అనేకసార్లు ఫోన్ చేసేదాన్ని నేను ప్రార్థనలో ఏకేపించి మరి 5 సంవత్సరాల మట్టి సచివ కుటుంబంలో సభ్యురాలిని అలాగే దేవునిలో నేను ఏదో కష్టం వచ్చినా మరి దూరాన్ని నుండి అన్నయ్య గారికి ఫోన్ చేసినప్పుడు అమ్మ భయపడకండి అని ఎంతో చెప్పేవారు అలాప్పుడు నా ప్రభు దేవుడు ఆ బిడ్డకి 14 సంవత్సరాల తర్వాత మరి గర్భఫలం కూడా ఇచ్చారు ఆ బిడ్డకి 2వ సంవత్సరం అండి మరి మల్కీపురానికి వచ్చినాకుండి అన్నయ్య గారికి చూపించి ప్రార్థన చేయించుకుందాయి అమ్మాయ అలాగే 3 కుమార్తెకు కూడా మరి ఇద్దరు బిడ్డల తర్వాత ఆ బిడ్డకు కుమారుడిని ఇచ్చినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు మీరు బాధపడకండి అమ్మ ఆ బిడ్డకి కుమారుడిని ఇస్తారని చెప్పారు అన్నయ్య గారు అలాగే నేను ప్రార్థనలో ఏకీపించినప్పుడు ప్రతి పూట కూడా అదే మాట్లాడిగి దాన్ని దేవునికి ఎలా తిబ్బందున్నాను మరి నేను వచ్చినాకుండి 3 నెలలు అయిపోయినాక నేను నడుం బాధగా ఉందని నేను రాజులో ఎండి గారి హాస్పిటల్లో స్కానింగ్ చేయించుకున్నానండి స్కానింగ్ చేయించుకున్నాకుండి 8 ఫోస 3 ఫోసలు అరిగిపోయాయి 3 ఫోసలు జాయింట్ తప్పుకున్నాయి అన్నారు తర్వాత ఒక ఎముకు వంగిందని చెప్పారండి దేవునికి వందనాలు దేవుని సన్నిధిలో నేను ఎంతగానో కన్నీరు విడిచి దాన్ని ప్రభువా నేను పేదరాల్ని ఎందుకు పని నడిచేస్తున్నాడు దాన్ని ఆయన ఏంటి ప్రభువా నాకు ఈ బాధలు ఇట్టావని నేను ఎంతగానో బాధపడినప్పుడు 2 దిక్కులకి వెళ్ళానండి ఆ స్థానిక లట్టుకుని అమలాపురం కూడా వెళ్ళాను అమలాపురం కూడా మరి కాకినాడ వెళ్ళమని చెప్పారండి కాకినాడ మరి అపోలోకి వెళ్ళమన్నారు అపోలోకి వెళ్ళకోకుండా మరి ఇంకో దిక్కుకి వెళ్ళామండి వెళ్ళినప్పుడు మరి నడవడానికి మందులు అయితే లేవు ఆ ప్రశ్నే పడుతుందని అన్నారండి చాలా బాధపడేదాన్ని ఎంతగానో కన్నీరు విడిసేదాన్ని కన్నీరు విడుతా మరి నేను అన్నయ్య గారి ప్రార్థన రాత్రి ప్రార్థనలో ఏ ఉదయకాల ప్రార్థనలో కూడా ఎంతో కన్నీరు విడిసి ప్రార్థన చేసుకుని మరి ఎప్పటికైనా ఇంకా ఆపరేషన్ అంటున్నారు కొంచెం బలం ఉండగానే ఆపరేషన్ చేయించుకోవాలని నా కుమార్తెలు మరి బాధపడి ఓరండి నైనా నీ చిత్తం అయితే నేను చచ్చిపో కుటుంబం నాకు నా మందిరంలో ఎక్కడైనా మందిరం పెడితే నేను రాజమండ్రి ఎలా పోయినా కానీ ఏ మందిరం కాడెట్టినా సరే మరి నేను వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానని దేవుని సన్నిధిలో మా కాళ్ళు ఉంచి ప్రార్థన చేసేదానండి అలాగే మరి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేసి ఆపరేషన్ చేయించుకోకుండా చేయించుకుందామని వెళ్ళినప్పుడు అండి డబ్బులు కొడుకుని ఫేసి వచ్చి మరి నాకు ఆపరేషన్ అయితే పడలేదండి పడుకోకుండా మరి నేను ఇంటికి వచ్చినప్పుడు మరి అన్నయ్య గారికి వెళ్ళి చేయించుకున్నాకుండా అన్నయ్య గారితో ఫోన్ చేసినప్పుడు అన్నయ్య గారు చాలా బాధపడి అమ్మ భయపడకని ఫోన్ చేశారండి కాకినాడలో కూడా ఫోన్ చేస్తేని మరి అలాగే భయపడుకోకుండా మరి నేను ఉన్నప్పుడు మరి దేవుడు ఇవాళ కాదు మళ్ళాడని 3 రోజులు 5 రోజులు గడిపారండి 6వ రోజున మరి నేను ఆపరేషన్ చేయట్లేదు నీకు ఐపీపీ వచ్చేసిందని చెప్పారండి ఐపీపీ వచ్చేసినప్పుడు ప్రభువా ఇది నా మేలుకే అనుకున్నా నేను మరి మేము ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేయకోకుండా మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళినాకుండి హాస్పిటల్ చూపించుకుంటే అప్పుడు అన్నారండి ఒక ఆయన నువ్వు ఆపరేషన్ చేయించుకున్నా కూడా అమ్మ నీకు బాధలు పూర్తిగా తగ్గవు నువ్వు ఆపరేషన్ చేయించుకోకుండా మందులు వాడు అమ్మని ఆయన చెప్పారండి దేవునికి వందనాలు చెల్లించుకుని మరి నాయన నీ చిత్తమే అని నేను మరి దేవుని మీద ఆనుకుని జీవితము మరి వచ్చేహానండి మందులు పట్టుకుని వచ్చాము అక్కడ మందులు వాడుతున్నానండి దేవుని చిత్తమైతే నేను వచ్చి 6వ నెల వచ్చేస్తుందండి మళ్ళీ నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను మరి సాక్ష్యము దేవుని సచివ కుటుంబం మందిరంలో నేను పెట్టి మరి అన్నయ్య గారి ముందుట నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను నా గురించి నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తారని ముఖ్యంగా అన్నయ్య గారు ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక ఆమేన్.